షలోం. ఎహెస్కేలు గ్రంథము 36:27 నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదను. అండ్ ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ మూవ్ యూ టు ఫాలో మై డిక్రీస్ అండ్ బీ కేర్ఫుల్ టు కీప్ మై లాస్. పెంతెకోస్తు దినాన ఆ మేడగదిలోనికి అగ్ని దిగివచ్చి శిష్యులను ఆత్మాభిషేకులను చేసింది. ఆనాటి నుండి వారిని నూతన వ్యక్తులుగా చూస్తాం. భయాన్ని విడిచి క్రీస్తును ప్రకటించటానికి మరణానికైనా వెనుకాడని శక్తి వారికి ఎలా లభించింది? వారికి ఇవ్వబడినటువంటి గ్రేట్ కమిషన్ని నిర్వర్తించటానికి గాడ్ ఎక్విప్డ్ దమ్ విత్ పవర్. క్రిస్మస్ అంటే క్రీస్తు జననంగా సెలబ్రేట్ చేస్తాం. రిజరెక్షన్ డేని, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన దినములను జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తాం. మరి పెంతెకోస్తు దినం, ఈ దినం వధువైన క్రీస్తు సంఘం ఆవిర్భవించిన దినం. ఆనాటి నుండి సంఘం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, సవాళ్లలో కూడా నిలవబడగలుగుతుందంటే కేవలం పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. శక్తి చేత కాక, బలము చేత కాక, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానన్న దేవుడు ఆత్మచేత నింపి ఆనాటి నుండి సంఘమును బలపరుస్తూ ఉన్నారు. ద బిలీవర్స్ ఆర్ గివెన్ ఎ బోల్డ్నెస్ టు విట్నెస్ టు వాట్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్. ఈ శక్తిని పొందుకోవటానికి దేవుడు చెప్పేది వినాలి, విధేయత చూపాలి. డిసైపుల్స్కి యేసయ్య యెరూషలేములోనే ఉండి కనిపెట్టమన్నారు. వారు అక్షరాలా పాటించారు. మనం కూడా దేవునికి విధేయత చూపించి ఆయన ఆజ్ఞానుసారులుగా జీవించబద్ధులం. మా దేవా, శక్తి చేత మమ్మను నింపి మీ కొరకు నిలవబడగలిగినటువంటి జ్ఞానం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. మేము సంచరించే ప్రతి చోట మీకు సాక్షులుగా జీవించేటువంటి బోల్డ్నెస్ని అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని నామ్మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్.